అనీజీగా ఉందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన అంతా చెక్కేసి అంతా పర్ఫెక్ట్గా ఉన్నారు. మిమ్మల్ని ఆ మధ్య వచ్చినప్పుడు వాకింగ్ చేయమని చెప్పాను కదా, చేస్తున్నారా అని అడిగాడు. చేస్తున్నాను డాక్టర్ గారు అన్నాను. ఎంత దూరం వెళ్తున్నారన్నారు. మంచం మీద ఉండే బాత్రూమ్కి, బాత్రూమ్ ఉండే మంచం మీదకి వెళ్తున్నాను డాక్టర్ గారు అన్నాను. అంతే. ఈ మధ్య తల తిరుగుతుంది, ఒకవేళ బీపీ ఉందేమో అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళా. డాక్టర్ గారు బీపీ చెక్ చేశారు. మీరు, నేను ఒక చిట్కా చెప్తాను మీకు, ఆ చిట్కా ఫాలో అయితే మీకు బీపీ ఉండదు, ఏముండదు అన్నారు. చెప్పండి డాక్టర్ గారు అన్నాను. వెంటనే ఆయన చెప్పారు, మీ ఆవిడ తెలియసి ఉన్నప్పుడు మీరు ఒక రూమ్లోకి వెళ్ళి శుభ్రంగా రెస్ట్ తీసుకోండి. ఎప్పుడైతే ఆవిడ పడుకుంటుందో మీరు చక్కగా లేచి మీకు కావాలి ఆవిడ పడుకున్నంతసేపు ఎంజాయ్ చేయండి. దెబ్బతోటి బీపీ కూసుకాకంటే రమ్మండి అన్నాడు ఆయన. అమ్మో చిట్కా బాగుందనుకున్నాను నేను. ఈ మధ్య ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుందని చెప్పి ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారు, ఏమిటండి మీ ప్రాబ్లం అన్నాడు. డాక్టర్ గారు, నాకు ఊపిరి ఆడటం లేదండి అన్నాను. వెంటనే ఆయన గొప్ప జోక్ వేశారండి, ఊపిరి ఆడకపోతే ఇప్పుడుదాకా మీరు బతుకున్నట్ట లేనట్ట అని ప్రశ్నించాడు. ఈ మధ్య మావాడికి సంబంధాలు చూస్తున్నాం. ఏదో మాటకి మాట వచ్చి మావాడు అన్నాడు, డాడీ కట్నం తీసుకుంటే గాడిదట మావాడు చాలామంది అంటున్నారు. అయితే వాడికి ఒకటే చెప్పాను, నానా కట్నం తీసుకుంటే గాడిదలంటే ఇప్పటికీ 99% మంది గాడిదలేరా అన్నాను. ఆడికైతే అర్థం కాలేదు, బహుశా మీకు అర్థమై ఉంటుంది రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్స్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.